డ్వాక్రా సంఘాల బాధ్యతలు వాలంటీర్లకు అప్పచెబుతామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట సరికాదని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షురాలు ఆడారి మంజు తెలిపారు. సింగిల్ విండో పద్ధతిలోకి డ్వాక్రా సంఘాలు చేర్చడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. విశాఖ జిల్లా గౌరపాలెం జరిగిన తెలుగు మహిళా సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంకులకు డ్వాక్రా సంఘాలకు సంబంధం తప్ప మధ్యలో మీ ప్రమేయం ఏమిటని ఈ సందర్భంగా మంజు నిలదీశారు. గద్దె దింపాలి అన్నా గద్దె ఎక్కించాలన్నా మహిళలకే సాధ్యమని, ఇంకా 2.5 సంవత్సరాల పాలన చేయాల్సిన ప్రభుత్వం 2 నెలల్లో పడిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆమె హెచ్చరించారు. మరి చంద్రబాబు నాయుడు గారు 1995-96లో ఒక ఆలోచనతో ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలు పెట్టడం జరిగింది. ఆ రోజు మహిళ ఇంటికే వంటింటికి ఇంటికే భర్త మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఆలోచనతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టడం జరిగింది. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా మహిళ ఎదగాలి అన్న ఆలోచనతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టి మరి ఇవాళ ప్రతి మహిళ కూడా మగోడితో దీటుగా మరి ఇవాళ తన కుటుంబాన్ని పోషించుకొని రాగలుగుతుందంటే ఆ ఘనత మరి ఆ రోజు పెట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి ఘనత. మరి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు 5 రోజుల కింద చెప్తున్నారు ఈ డ్వాక్రా పథకాలన్నీ కూడా సింగిల్ విండో దాని కింద చేస్తాడంట. ఆయన అసలు ఆయనకి ఏముంది ఈ డ్వాక్రా సంఘాలను టచ్ చేయడానికి? డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఈ సీఏ దగ్గర నుంచి తీసేసి వాలంటీర్ వ్యవస్థకు అప్పచెప్తారంట. అసలు వాలంటీర్కి ఏం సంబంధం? డ్వాక్రా సంఘాలు డ్వాక్రా వాళ్ళు పొదుపు చేసుకున్న దాన్ని బట్టి దానికి 10 రెట్లు బ్యాంక్ రుణాలు ఇవ్వాలి. బ్యాంక్ లింకేజ్ ఇస్తుంది, బ్యాంక్కి సంఘాలకే సంబంధం. కానీ ఇవాళ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఒక సీఎల్ కాదని సీఎల్ని తీసేసి వీళ్ళు గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ వీళ్ళు రాసుకున్న పొదుపు వీళ్ళు అప్పు తీసుకోవాలంట. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సచివాలయంలో ఆ వాలంటీర్ రికమెండ్ చేస్తే బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వాలంట. ఇదేం పద్ధతి అండి? అసలు డ్వాక్రాకి వాలంటీర్కి సంబంధం ఏంటండి? సచి మీకు ఏమి డ్వాక్రా మహిళల మీద మీకు చిత్తశుద్ధి ఉందని? మేము పసుపు కుంకాల కింద 90 లక్షల మందికి మేము 18,000 కోట్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మేము సవాల్ చేసి అడుగుతున్నాం, మీరు 2021 సంవత్సరంలో మీరు ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు? మాకు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మేము ఉన్న పదవి కాలంలో మేము ఎంతమందికి 8 లక్షల మందికి మేము డ్వాక్రా రుణాలు ఇచ్చాం, 8 లక్షల మందికి మేము శ్రీనిధి రూపంలో ఇచ్చాం, 8 లక్షల మందికి మేము పొదుపు మీద మేము అప్పు ఇచ్చాం వడ్డీ రాయితీ లేకుండా వడ్డీ రాయితీతో. ఇవన్నీ కూడా మేము శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం టీడీపీ తరఫున. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 2 సంవత్సరాల్లో మేము పై బావలా వడ్డీకి రుణాలు ఇచ్చేస్తున్నాం, మేము డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నాం, చెప్పండి. మేము పబ్లిక్గా మీరు పెట్టండి ఎక్కడ పెడతారో, మేము పబ్లిక్గా వస్తాం, మీరు ఎంత చేశారో మేము ఎంత చేసామో మేము చెప్తాం. అడవాలంటే మీకు ఆషామాషిగా కనబడుతుందా? అమ్మఒడి అంటున్నారు 2 సంవత్సరాల నుంచి స్కూల్ లేవు, కాలేజీలు లేవు. అమ్మఒడి ఇవాళ స్కాలర్షిప్ ఇస్తాం అంటున్నారు. స్కూల్ ఫీజులు మీరు కట్టేస్తే మీరు స్కాలర్షిప్లు ఇస్తారా? కాలేజీలు జరగలేదు, స్కూల్ జరగలేదు, కానీ వాళ్ళ ఫీజులు కట్టేయాలి, కట్టేస్తే మీరు స్కాలర్షిప్ ఇస్తారు. నువ్వు ఇచ్చేదే ఉంది స్కాలర్షిప్? ఇటు అమ్మఒడి అని డబ్బులు వేస్తున్నావు, ఇటు నాన్నపుట్టి అని డబ్బులు తీసుకొడుతున్నావు.